మీరు అక్కడ నుంచి స్కూల్లో కూడా ఇంట్లో ఎట్లా పాటలు పాడుతున్నారు కదా, స్కూల్లో పాటలు పాడేదా చిన్నప్పుడు? స్కూల్కు స్కూల్ జీవితంలో అక్కడ యాక్చువల్గా ఎవరు స్కూల్కు పంపించేది కాదు. ఇప్పుడు అప్పటి వరకు మా ఫాదర్ పావర్టీలోకి వచ్చేసాడు. అంబేద్కర్ వాది ఇండ్లన్నీ అమ్ముకున్నాడు. స్వతంత్రం వచ్చేసింది, నిజాం కాంట్రాక్ట్ అయిపోయింది. బతకపోయిన ఈ కుటుంబం మెల్లగా మెల్లగా నా ఊరు తూప్రానికి వచ్చేసారు. మళ్ళీ సొంత ఊరికి, మన సొంత ఊరికి, ఇప్పుడు మైగ్రేటెడ్ అంతే కదరా, సొంత ఊరికి వచ్చేసారు. ఇతను మొత్తం ఒక హైలీ ఎడ్యుకేటెడ్ మేస్త్రి, కానీ ఊర్లో ఆ పనులు లేవు. ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ రియాలిటీ అంటారు దీన్ని. అంటే అక్కడ తాపి మేస్త్రి ఇట్లా ప్లాన్ చేయాలి, కానీ ఊర్లో మట్టి గోడలు కట్టాలి, రాళ్ళు వేయాలి, పునాదులు వేయాలి. ఆయనకు పని లేదు. అప్పటి వరకే ముగ్గురు అక్కలు ఆల్మోస్ట్ ఆల్, సరస్వతి బాయ్, ఆమె మరాఠీ వచ్చి ఔరంగాబాద్లోనే చదివింది కాబట్టి అక్కడనే అక్కడనే చేసి ఇచ్చిన పెళ్ళి. ఒక మిలిటరీ మేజర్ కొడుకు చేసుకున్నాడు ఆ రోజులు. ఆయన కాన్సెప్ట్ కదా, ఎవడికి జీతగానికి ఇవ్వద్దు, చదువు రానోనికి ఇవ్వద్దు, కూల్ చేసేటోనికి ఇవ్వద్దు తన బిడ్డను. దట్ ఈజ్ అంబేద్కరిజం. సో అక్కడ ఇంకొక ఆయనను ఓ రైల్వే ఫ్యాక్టరీలో పనిచేసే సూపర్వైజర్కి ఇచ్చాడు. ఇంకో ఆయనను రైల్వేలో పనిచేసే వాళ్ళకి, ఎంప్లాయీస్కి ఇచ్చేశారు. పెద్ద స్థాయిలో చూసి ఇచ్చాడు. మేమిద్దరం అన్నదమ్ములం. మా పేరు కూడా, మా అన్న పేరు నరసింహరావు, నా పేరు విఠల్ రావు. రామిగా మలిగా కాదు మా పేరు, విడు రావులు. ఎందుకంటే ఎవరి పేరు పెద్దగా ఉంటే ఎన్విఎల్ఎన్ శాస్త్రి అంటాడంటే రావు, రానలేవు నువ్వు. పేరు పెద్దగా ఉంటే నువ్వు మళ్ళీ అరే మళ్ళీగా పోషిగా పోషి అంటావు. కాబట్టి అక్కడ అంబేద్కరిజం కాబట్టి ఆయన విఠల్ రావు గుమ్మడి, నరసింహరావు అట్లా పేరు. మా వరకు వచ్చే వరకు పేదవాళ్ళం అయిపోయింది. మా అమ్మనే తిండి సంపాదించేది, కలవబోయి కొయ్యబోయి చేసేది. ఈయన చిన్న చిన్న పనులు చేశాడు. మా అన్నగాడు టెన్త్ ఏదో చదివి ఆయన రైల్వేలో కూలికి పోయాడు. నేను ఒక్కనే చదువుకున్నా, చదువుకొని పోయేవాళ్ళం. సో చదువుకునేటప్పుడు యాక్చువల్ అడగబోతేనేది జానగాన మానవుడు చదవాలి, ఇంకోటి పాడాలి. మంచిగా పాడుతుంటే అందరికంటే ఎక్కువ మేము, ఎందుకంటే కంట వచ్చు కాబట్టి పాట ప్రాక్టీస్ చేసేది. కాబట్టి చిన్నప్పుడు స్కూల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పాటలు, చిన్న చిన్న వేషాలు వేసేది. ఏం పాట పాడే చిన్నప్పుడు? చిన్నప్పుడు ఏమన్నదిరా, చిన్నప్పుడు దే భారతదేశం మనది, భారతదేశం మనది, భాగ్యసీమ మనది, ఇట్లా ఎన్నెన్నో పాటలు పాడేదిరా, చాలా పాటలు పాడేది. ఈ అవి గుర్తులేవు. అరే బాగా ఫస్ట్ మీకు బచ్చపన్ వయసులో ఉన్నప్పుడు మీ పాట ఆట చూసి చప్పట్లు కొట్టేది కదా బాగా, అట్లా ఏమన్నా గుర్తుందా మీ మెమరీలో ఏమన్నా ఉందా? నాకు తెలుసా, నిజంగా దేశంలో కుల వ్యవస్థ ఎంత భయంకరం ఉంటుందో చెప్పలేము. నాకు ఇచ్చే పాత్రలన్నీ బుడన్ కాని పాత్ర, చెప్రాసి పాత్ర, తర్వాత రెండోది ఏంటంటారంటే దొరల దగ్గర ఇది ఊపేది పాత్ర, ఒక బిచ్చగాడి పాత్ర వేసేది. ఆ బిచ్చగాడి పాత్ర క్లిక్ అయినా అది వాడతాను. కుంటు కుష్టి అని బాబు చిన్నప్పుడే వేసిన ఇది, ఇది మొత్తం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చిందను. బాబు కుష్టు అని బాబు పేదవాడు, ఒక్క రూపాయి దారి చేసి పండి బాబు, ఒక్క పూట తిండి తింటాను. అమ్మ కరమండి జమే నారాయణ, అయ్యా కడుపు కన్నము లేదు నారాయణ. ఈ నారాయణ అనే పదమేమో ఆయన పెళ్ళామనేది. ఈ కరముండి జన్మ అంటే ఈ కుష్ఠుడు ఆ బండిలో ఊకునేది, ఆ బండి నూకుంటే ఊకునేది మా ఫ్యాషన్ డ్రెస్. దాంతో ఫేమస్ అయిపోయినరా రా సప్పట్టు కొట్టిన. అప్పటి నుండి ఫోర్త్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి టాగ 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 నాగ నల్ నాగ నల్ అరే బలుపురి కొండయ్య చూడు రా కొండగాడు వడుగుండగాడు వని కండరాలు, వని కండరాలు చూడు చూడు ఏనే గుండ్రాలో ఈ విధంగా భాగవతం, సిరితల రామాయణం, ఆటలు, కోలాటలు మొత్తం ఐ బికెమ్ ఏ వన్ ఆఫ్ ద ఫేమస్ సింగర్ అండ్ పోయిన్. అర్థమైంది? అర్థమైంది. యూనివర్సిటీ స్థాయికి వచ్చేవరకల్లా
అప్పుడు మేము నిలబెట్టిన పాట ఏది యూనివర్సిటీలో? అంటే నేను అక్కడనే ఇంకా బుర్రకథ విటల్ నా పేరు. ఇప్పుడు కూడా మా ఊరు మా ఊరు పోతే చెరువు కింద బొందలు ఉంటాయి. ఆ బొందల మీద మాకు శివలింగం ఉంటుంది, మా శివుడు. ఇప్పుడు మా పెద్ద చెరువు కింద ఏనగుండ్ల కింద తో అక్కడ జంగాలు ఉంటారు, జంగాలు తెలుసు కదా, జంగాలు. ఆ జంగాలు అంటే శివుని భక్తులు, మా గురువులు. ఆ తర్వాత ఇట్లా ఉంటుంది ఆ స్ట్రక్చర్ అంతా. అక్కడ ఉన్నప్పుడే నేను కథలు చెప్పేది, ఏంది పంచవర్ష ప్రణాళిక, నెహ్రూ మీద, తర్వాత ఇదేంది చైనా దురాక్రమణ, అదేంది చైనా దురాక్రమణ చెప్పండి, చైనా దురాక్రమణ, కప్పలు పాములు మింగటోడుమా, కప్పలు పాములు మింగటోడుమా, చైనా దేశమోడో తందాని తాన, ఎందుకు వాడు మా దేశంపై యుద్ధం చెయ్య సిద్ధమయ్యి నడుతా, తగడదం తగడదం తగడే తగడే తగడదం పట్రా తగడదం. కప్పలు పాములు, కప్పలు పాములు తినేటివాడు నిన్న దేశపోడు అంటే వాడేది చైనా దేశం దురాక. దాని తర్వాత నెక్స్ట్ ఫైనల్గా శాంబవీరావే నన్ను గన్న తల్లి, శాంబవీరావే అంబరావ జగదంబరావే బరే, అంబరావ జగదంబరావే, అంబరావ జగదంబరావే బరే, మమ్ము గన్న మా తల్లి రావే, అల్లూరి సీతారామ రఘునాథుకోనికి రావే తల్లి, శాంబవీరావే దగ్గర దగ్గర. ఇది ఫేమస్ రా నాది. ఇక్కడికి వచ్చినాక కూడా, ఇక్కడికి వచ్చినాక కూడా మొత్తం యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో హాస్టల్లో ఆ సంఘంలో చేరే వరకు తీసుకుపోయింది ఈ పాట. అంటే శివ శివ ఆ శాంభవిని శాంభవిని అల్లూరు సీతారామరాజు ఎట్లా మొక్తున్నాడు రా ఆయుధం పట్టే ముంగుడు అనేది ఇదో బుర్రకథ. వెరబాటం చేస్తూ అప్పుడు అప్పుడు ప్రార్థన చేసి ఆయుధం తీసుకొని చాలా యుద్ధానికి పోతాడు అన్నట్టు. ఓకే, తో అది ఈ విధంగా. నెహ్రూ మీద అన్నారు కదా, నెహ్రూ మీద ఏం పాడేది? నెహ్రూ మీద కూడా మనకు గులాబీ పువ్వు అది కొంచెం గుర్తు. నెహ్రూ మీద అసలు ఒక్కరు పాట పాడలేదు, మీదే ఏంటది ఒకసారి. నెహ్రూ మీద క్రిటిసైజ్ చేస్తూ పాట ఉన్నది తెలంగాణ సాయుధ పోరాటంలో, కానీ నెహ్రూ మీద కూడా మెచ్చుకునేది అప్పుడు టీచర్లు రాశారు. టీచర్లు నేను ఇప్పుడు ఇప్పట్లెక్కనే బానిచ్చేది, టీచర్లు రాశారు. నువ్వు గులాబీ పువ్వు వంట నెహ్రూయ్యో, నెహ్రూయ్యో నెహ్రూయ్యో నెహ్రూయ్యో, నువ్వు గులాబీ పువ్వు వంట నెహ్రూయ్యో, నీ గుండె మీద ఉన్నదంట నెహ్రూయ్యో, కోటాన కోట్ల కోటీశుని కొడుకు వంట, కోటాన కోట్ల కోటీశుని కొడుకు వంట, దేశం కోసం నిన్ను దానమిచ్చిందంట, దేశానికి నీవు ఎవరయ్యో, దానమిచ్చిన వంట మా అయ్యో, ఓహో ఎవరయ్యా ఎవరయ్యా ఎవరయ్యో, మా గులాబీ పువ్వు ఎవరయ్యో, నువ్వు పావురాల నువ్వు పావురాల సూపు ఎవరయ్యో, మా పేదొల్ల దేశము ఎవరయ్యో, ఏదో అని ఇది పాడేవాది. ఒకసారి నిజాం కాలేజీలో నెహ్రూ వస్తుండంటే దొంగ టికెట్ ఎక్కి అందరం నలుగురు ఐదుగురు స్నేహితులు రైల్వే ఎక్కి ఇక్కడికి వచ్చి చూశారు నిజాం కాలేజీలో. పోయేటప్పుడు దొంగ టికెట్ గెలిచేటప్పుడు పట్టుకున్నారు, అప్పుడు ఈ నెహ్రూ మీద చెప్పిన నెహ్రూని తేదిపోతే వదిలిపెట్టారు. పాట పాడితే వదిలిపెట్టారు, పాట కాదు అది చెప్పిన. అంటే జనరల్గా నెహ్రూయ్యో నెహ్రూ అని పాడుకుంటూ వస్తున్నాం కదా, నెహ్రూ అని జిందాబాద్ అని. అండ్ మమ్మల్ని పట్టుకుని అంత టీసీ పట్టుకున్న తర్వాత వచ్చారా నడ నా కొడుకు అంటే ఏడిపోయిన అంటే నెహ్రూని చూస్తుంది కంటే అంత నెహ్రూ చెందని వాడు కూడా వదిలిపెట్టాడు. ఓ నెహ్రూ భక్తుడు ఆయన కూడా. అంటే వాట్ ఐ మీన్ టు సే, నేను 17 ఇయర్స్ వరకే మ్యాచ్యూర్డ్ అంటే పరిణతి వచ్చి, మా ఫాదర్ చనిపోయాడు ఆర్థికమైన సంఘటన, మేము రిబెల్స్ వాడ మా ఒక్క కుటుంబమే ఊర్లో, మా ఊర్లో ఆ కుటుంబం మేమే చదువుకున్న వాళ్ళం, హెచ్ఎస్సి వరకు చదువుకునేది నేనే, మా ఫ్యామిలీ రిబెల్స్, మేము ఎవడు అరే అనేవాడు కాదు మమ్మల్ని, ఆడంటే వాడిని ఇడుస్తాం మా అన్నదమ్ములకు, తన్ని రావాలి
ఏడ్చుకుంటా మాండి ఇద్దరం ఇద్దరే కదా ఇద్దరమే ఇద్దరమే కొట్టాడి శరీర కొట్టుకున్నాం వాళ్ళతో దొర కొడుకులతో చిన్నోళ్ళం గుండు గుండు ఉంటరా నేను మన్న కొంచెం పక్కకు ఉండే ఎవడన అరే అంటాడా మమ్మల్ని మా కుటుంబాన్ని ఎవడు అరే అన్నాడు స్త్రీ అనాల్సిందే రెస్పెక్ట్ ఉండాలి రెస్పెక్ట్ మేము ఆత్మగౌరవం అంబేద్కర్ రేట్స్ మరి